స్పార్క్ లైఫ్ టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ రన్ టైమ్తో థియేటర్స్లో నవంబర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది సినిమా అయితే ఇప్పుడు ఏ ఓటీటీలోకి వచ్చిందో తెలియదు త్రీ డేస్ నుండి అన్న ఈ స్పార్క్ మూవీ రివ్యూ అన్న ఐబొంబులో మూవీ రిలీస్ రిలీజ్ అయిందన్న అంటూ ఫ్లిటికార్ట్ మీడియా ఇన్స్టాలోనూ యూట్యూబ్ కమెంట్స్లోనూ మెసేజ్లు వచ్చాయి ఇది ఎలాగో ఓటీటీస్ అన్నీ ఉన్నాయి కదా ఎక్కడ రిలీజ్ అయింది చూద్దాం అని ఓటీటీస్ అన్నీ వెతికితే మొత్తానికి ప్రైమ్ వీడియోలో వీడియోస్ కరెక్ట్లీ అనవైలబుల్ అని చూపిస్తుంది సరే చేసేదేం లేక ఇంకా ఐబొమ్మలోనే స్ట్రీమ్ చేసుకుంటూ ఓపికతో చూసా ఇక చూశాక నాకైతే మధ్యలోనే ఆపేయాలనిపించింది ఒక్క సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఈ స్పార్క్ అంటే ఏంటో చెప్తూ వచ్చి ఆ పర్టికులర్ రన్ టైం తప్ప మిగతా అదంతా ఎక్స్పెక్టెడ్ అండ్ బోరింగ్ ఆనెస్ట్లీ స్పీకింగ్ లెజెంట్ సరణ ది లెజెండ్ మూవీ గుర్తొచ్చింది ఎందుకనది మైనస్ పాయింట్స్లో క్లియర్గా మాట్లాడతాం కాన్సెప్ట్ కొంచెం దేనికి సిమ్లర్గా ఉందంటే ఐ సినిమా తర్వాత విక్రమ్ గారు నటించిన ఇంకొకటి మూవీ లాంటి కాన్సెప్ట్ ఎగ్జాక్ట్గా అదే అని చెప్పలేను కానీ సిమిలర్ బ్యాక్డ్రాప్ ఆ ఇంకొకటి సినిమా మాత్రం సూపర్గా ఉంటుంది అది కానీ చూడకపోతే మిస్ అవ్వద్దు నీకు ఈ స్పార్క్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ ఏం లేదు బేసిక్ స్టోరీలో ఏంటంటే స్టార్టింగ్లో ఒక అమ్మాయి తన పేరెంట్స్ని ఆమె చంపుకొని ఆ తర్వాత తనని తానే చంపేసుకున్నట్టు చూపిస్తారు అసలు ఏం జరిగింది ఎందుకని ఇలా చేసింది అసలు ఈ స్పార్క్ ఏంటి అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్ సెకండ్ హాఫ్లో శ్రేయ ఘోషల్ గారు పాడిన సాంగ్లో విజువల్స్ నాకు మైండ్ బ్లాక్ అయింది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి స్టన్నింగ్ విజువల్స్ ఇంకా సెకండ్ హాఫ్లో రియల్ ఫ్యాక్స్తో కొత్తగా అనిపించే ఫ్లాష్ బుక్ ఎపిసోడ్ రియల్ ప్యాక్స్ని లాస్ట్లో ఎంటర్టైనలో చూపించారు పాటలు వినడానికి బాగున్నాయి రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ఎన్నని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో ప్లస్ పాయింట్ చెప్దామంటే ఒక్క ఎందుకు చంపుకుంటున్నారనే పాయింట్ తప్ప మిగతా ఒక్క సీన్ కూడా చెప్పుకోదగిన లేదు ఎగ్జాక్ట్గా లెజెండ్ సరణ గారి ది లెజెండ్ మూవీలో ఎందుకు ఉంది అన్నానంటే సేవ్ అక్కడిలాగే ఇక్కడ కూడా హీరోకి ఫేస్ ఎక్స్ప్రెషన్ అయి తిరగట్లేదు ఫైట్లు డ్యాన్స్లు సరిగ్గా చేయలేకపోతున్నారు యాక్టింగ్ బాగాలేదు డబ్బింగ్ బాగలేదు అక్కడ ఇద్దరు టాప్ హీరోయిన్స్ ఇక్కడ కూడా ఇద్దరు టాప్ హీరోయిన్స్ స్టోరీ బ్యాక్గ్రౌండ్స్ అయిపోయి చేయం స్క్రీన్ప్లే లెంత్ టూ అవర్ ఫార్టీ మినిట్స్ మాక్సిమమ్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది బిల్ కిషోర్ అండ్ సత్య గారి కామెడీకి నవ్వే అసలు స్టార్టింగ్ అయితే హీరో ఇంట్రడక్షన్ హీరోయిన్ ఆ హీరోకి ఒక లవర్ వెంటనే సాంగ్ మళ్ళీ లవ్ సీన్ విపరీతంగా పాటలు వస్తూనే ఉంటాయి ఒక్క లవ్ సీన్లో కూడా ఫీల్ రాలేదు మెహరీన్ గారి నాన్న రోల్లో చేసిన యాక్టర్ చేత ఓవర్ యాక్షన్ చేయించారు మధ్య మధ్యలో ఏదో ఉన్నట్టు మెయిన్ స్టోరెన్ టచ్ చేయడం మళ్ళీ రొటీన్గా మార్చేయడం అంతా ఆర్టిఫిషియల్గా ఉంది ఒక్క పాటలు వినడానికి బాగున్నాయి అంతే హీరో అసలు ఏ విషయంలోనూ డెడికేషన్ కనిపించలేదు రెండు విషయాల్లో అయిపోయే ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ని సాంగ్ ఆర్టిఫిషియల్ లవ్ ఎమోషన్స్ ఏవేవో చేసి చూపించారు సో ఫైనల్గా మూవీకి వర్టిక్ట్ ఏంటంటే కొంత లిమిటెడ్ అంటైన్ కోసం ఎక్కువసేపు చూస్తానంటే మీ ఇష్టం నాకైతే నచ్చలేదు प्रोडक्ट फिल्म फिले रेटिंग से ना ओपिनियन टू पॉइंट टू फैब एफ मन का रिव्यू नाचन मेरी रिव्यूसम मन चा सब्जी थैंक यू